మాట్లాడలేమ్మా, దాన్ని మాట్లాడి తర్వాత నీది మాట్లాడేది నేను వింటా. ఏదైతే గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో మీరందరూ రాత్రి పగలు అని కష్టపడి మీ సీనియర్ నన్ను గెలిపించుకుంటే మాకు మంచి జరుగుద్దని, ఇందిరమ్మ రాజ్యం వస్తే మన కష్టాలు పోతాయని కష్టపడి కనీ విని ఎరగిన మెజార్టీతో మీరు మీ సీనియర్ నన్ను గెలిపించారు. మీరు గెలిపించడమే కాదు, మార్పు కావాలని, ఇందిరమ్మ రాజ్యం రావాలి అని రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. ఆ ప్రభుత్వంలో మీ సీనన్నకి పెద్దపేట రెవెన్యూ అంటే మీరు అడిగే భూమి పంచాయతీలన్నీ నా దాంట్లోకి వస్తాయి, మీరు అడిగే ఇళ్ల స్థలము నాకే వస్తుంది, నా దాంట్లోనే ఉంటుంది, మీరు అడిగే ఇల్లు కూడా నేను ఇచ్చేది, అంటే నా శాఖ కిందనే ఉంటుంది. కాబట్టి నేను ఇంకొకళ్ళు ఎవరిని అడగకుండా, పాలేరంటే నా సొంత ఇల్లు లాంటిది, పాలేరు నియోజకవర్గం అంటే. కాబట్టి మీ అవసరాలు ఏవైతే ఉన్నాయో అవసరాలన్నీ గత ప్రభుత్వం తీర్చిందా తీర్చలేదా అని వాళ్ళ మీద నింద మోపన, కానీ తీర్చే బాధ్యత మీ ఇంటి కుటుంబ సభ్యుడిగా మీ పెద్ద కొడుకుగా నాదే అని ఈ ఎన్నిక ద్వారా తెలుసు. ఇప్పుడు ఎన్నికలేమీ లేవు, ఓట్లేమీ లేవు, అయినా నేను ఇక్కడ రావటానికి మీరు నాకు పంచిన ప్రేమ, నా మీద చూపించిన అభిమానం, నా మీద ఉంచిన నమ్మకం, ఎన్నికలప్పుడే ఏ రాజకీయ నాయకుడైనా మీకు కనపడతాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత సీనియర్ వచ్చిండేంటి అని మీలో కొంతమంది అనుకోవచ్చు. ఎన్నికలకి సంబంధం లేనే లేదు. మీ గుండెల్లో ఎలా నన్ను మనసుల్లో పెట్టుకొని ఆరాధించుకుంటున్నారో, ప్రేమగా చూసుకుంటున్నారో, అదే ప్రేమని ఎన్నికలకు సంబంధం లేకుండా ఉంచుకోవాలన్నదే నా బలమైన కోరిక. చెల్లెమ్మా దాన్ని మాట్లాడి తర్వాత నీది మాట్లాడేది నేను వింటా. ఏదైతే గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో మీరందరూ రాత్రి పగలు అని కష్టపడి మీ సీనియర్ నన్ను గెలిపించుకుంటే మాకు మంచి జరుగుద్దని, ఇందిరమ్మ రాజ్యం వస్తే మన కష్టాలు పోతాయని కష్టపడి కనీ విని ఎరగిన మెజార్టీతో మీరు మీ సీనియర్ నన్ను గెలిపించారు. మీరు గెలిపించడమే కాదు, మార్పు కావాలని, ఇందిరమ్మ రాజ్యం రావాలి అని రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. ఆ ప్రభుత్వంలో మీ సీనన్నకి పెద్దపేట రెవెన్యూ అంటే మీరు అడిగే భూమి పంచాయతీలన్నీ నా దాంట్లోకి వస్తాయి, మీరు అడిగే ఇళ్ల స్థలము నాకే వస్తుంది, నా దాంట్లోనే ఉంటుంది, మీరు అడిగే ఇల్లు కూడా నేను ఇచ్చేది, అంటే నా శాఖ కిందనే ఉంటుంది. కాబట్టి నేను ఇంకొకళ్ళు ఎవరిని అడగకుండా, పాలేరంటే నా సొంత ఇల్లు లాంటిది, పాలేరు నియోజకవర్గం అంటే. కాబట్టి మీ అవసరాలు ఏవైతే ఉన్నాయో అవసరాలన్నీ గత ప్రభుత్వం తీర్చిందా తీర్చలేదా అని వాళ్ళ మీద నింద మోపన, కానీ తీర్చే బాధ్యత మీ ఇంటి కుటుంబ సభ్యుడిగా మీ పెద్ద కొడుకుగా నాదే అని ఈ ఎన్నిక ద్వారా తెలుసు. ఇప్పుడు ఎన్నికలేమీ లేవు, ఓట్లేమీ లేవు, అయినా నేను ఇక్కడ రావటానికి మీరు నాకు పంచిన ప్రేమ, నా మీద చూపించిన అభిమానం, నా మీద ఉంచిన నమ్మకం, ఎన్నికలప్పుడే ఏ రాజకీయ నాయకుడైనా మీకు కనపడతాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత సీనియర్ వచ్చిండేంటి అని మీలో కొంతమంది అనుకోవచ్చు, ఎన్నికలకి సంబంధం లేనే లేదు. మీ గుండెల్లో ఎలా నన్ను మనసుల్లో పెట్టుకొని ఆరాధించుకుంటున్నారో, ప్రేమగా చూసుకుంటున్నారో, అదే ప్రేమని ఎన్నికలకు సంబంధం లేకుండా ఉంచుకోవాలన్నదే నా బలమైన కోరిక.